వెల్కమ్ టు స్మార్ట్ సలోమి. బిగ్ బాస్ ఆట 10వ వారానికి చేరిందంటే దాదాపు కథ క్లైమాక్స్కి వచ్చేసినట్లే. మిగిలిన 5 వారాలు ఫ్యామిలీ వీక్, వీకెండ్ జర్నీ వీడియోలతో లాక్కొచ్చేస్తారు కాబట్టి కొత్తగా ఇకపై ఆడేదేం ఉండదు. ఆల్రెడీ హౌస్లో ఉన్న వాళ్ళు ఆడాల్సిన ఆట ఆడేశారు, చేయవలసిన పనులు చేసేశారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది బిగ్ బాస్ ఓటర్లే. వాళ్ళ ఫోన్లోనే వీళ్ళ జాతకం ఉంది. కానీ ఏదైతే ఫ్యామిలీ వీక్లో ఫ్యామిలీస్ ఇచ్చిన ఇన్పుట్స్ని వాళ్ళ మైనస్ని ప్లస్లుగా చేసుకుని ఆటలో కొత్తదనం ఏమైనా తీసుకురావచ్చు అని అనుకుంటున్నాను. ప్రస్తుతం హౌస్లో ఉన్న 10 మందిలో ఈ వారం నామినేషన్లో ఉన్న 6 యష్మి గౌడ, అవినాష్, టేస్టీతేజ, పృథ్వీ, విష్ణుప్రియ, గౌతమ్లు నామినేషన్లో ఉన్నారు. కీలకమైన ఈ 11వ వారం ఓటింగ్ బట్టి విన్నర్ ఎవరనే దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ వారం ఓటింగ్ యమరంజుగా సాగుతుంది. మొన్నటి వరకు అయితే విన్నర్ రేస్లో నిఖిల్ పేరు వినిపించింది, కానీ ఎప్పుడైతే అతన్ని కన్నడ గ్రూపిజం బయటపడిందో, నబీల్ని సైతం ఫైనల్కి రాకుండా ఉండాలనేట్టు కుట్రలు పన్నాడో, ఎవిక్షన్ షీల్డ్ విషయంలో మనోడి ఫ్లిప్పులు, ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు రావడంతో ఇలాంటి వాడిన విన్నర్ని చేసేది అని ఆలోచనలో పడ్డారు ఆడియన్స్. అదే సందర్భంలో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన గౌతమ్ పుంజుకోవడంతో అతను టైటిల్ రేసులోకి వచ్చాడు. ఈ వారం ఓటింగ్ లో కూడా అతనే టాప్ లో ఉన్నాడు. ఏ పోల్ చూసినా కూడా గౌతమ్ టాప్ ఓటింగ్ తో దూసుకుపోతున్నాడు. ఇక తన తప్పు లేకపోయినా శిక్షించబడ్డ టేస్టీ తేజ అనూహ్యంగా టాప్ 5 రేసులోకి వచ్చేశాడు. అతను సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు ఓటింగ్ లో. ఆసక్తికరమైన విషయం ఏంటంటే 11వ వారం నామినేషన్ లిస్టులో యష్మి ఉందనే విషయం బయటకు వచ్చిందో లేదో నో డౌట్ ఆమె ఎలిమినేషన్ గ్యారంటీ అని అంతా అనుకున్నారు. పైగా గత వారం ఆమె చివరి నిమిషంలో ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కింది. హరితేజ తరువాత యష్మికే లీస్ట్ ఓటింగ్ వచ్చింది. హరితేజ ఎలిమినేట్ కావడంతో యష్మి బతికిపోయింది. కానీ ఇక్కడ ఓటింగ్ మొత్తం ఉల్టా అయింది. రేపటితో ఓటింగ్ ముగుస్తుండటంతో యష్మితో పాటు పృథ్వీ, విష్ణుప్రియలు డేంజర్ జోన్లోకి వచ్చారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే అందరికంటే లీస్ట్ ఓటింగ్లో విష్ణుప్రియ ఉండటం. నాకంటే నువ్వే ఎక్కువ అని పృథ్వీకి పలు సందర్భాల్లో చెప్పింది విష్ణుప్రియ. నాకు బిగ్ బాస్ గేమ్ గెలవడం ముఖ్యం కాదు, అతని కంటే పృథ్వీ నాకు ఎక్కువ, అతని కోసమే ఆడతా, అతని కోసమే ఉంటా, నాకు అతనికంటే ఏది ఎక్కువ కాదు అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది. పోనీ పృథ్వీ ఈమెకి ఏమైనా విలువిస్తాడా అంటే తన అవసరాలకు మాత్రమే వాడుకుంటున్నాడు. కానీ విష్ణుప్రియ మాత్రం అతని కోసం పరితపించిపోతుంది. అతను వేసుకున్న బట్టల్ని వాసన చూసి తప్పించిపోతుందంటే ఆమె ఎంత ప్రేమమైకంలో మునిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా ఓటింగ్ చూస్తే గౌతమ్ 28%, టేస్టీ తేజ 20%, అవినాష్ 18%, యష్మి గౌడ 17%, పృథ్వీ 9%, విష్ణుప్రియ 8% ఓట్లు పడుతున్నాయి. ఈ లెక్కన చూస్తే ప్రేమ పావురాలు విష్ణు, పృథ్వీలు ఈ వారం ఎలిమినేషన్కి పోటీ పడుతున్నారు. అయితే వీళ్ళిద్దరికీ ఓటింగ్లో 1-2% ఉండడంతో ఎవరిని ఎలిమినేట్ చేస్తారనేది బిగ్ బాస్ టీమ్ చేతుల్లో ఉంటుంది. ఇలాంటి నెక్ టు నెక్ ఫైటింగ్ ఓటింగ్ వచ్చినప్పుడు ఎవరిని ఉంచితే వాళ్ళకి కంటెంట్ వస్తుందనే దానికి కూడా ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాంటి సందర్భాల్లో విష్ణు అంటే హోస్ట్ నాగార్జునకి ఫేవరెట్. వారం వారం విష్ణు భజన చేస్తుంటారు. ఆమె వెళ్ళిపోతే నేను ఎవరికి భజన చేయాలి అనుకుంటే మాత్రం విష్ణుని కాదని వేరే వాళ్ళపై వేటు వేయొచ్చు. విష్ణు ఉంటే పృథ్వీ ఉండాల్సిందే, ప్రేమ పావురాలను విడగొట్టిన పాపం మాకొద్దని బిగ్ బాస్ వాళ్ళు అనుకుంటే మాత్రం ఈ ఇద్దరిని కాదని వేరే వాళ్ళపై ఓటు వేయొచ్చు. అలాంటి ఫేక్ ఎలిమినేషన్ చేస్తే మాత్రం యష్మి, అవినాష్ వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నట్లే. వీళ్ళిద్దరిలో వీక్ అంటే యష్మినే కాబట్టి ఆమెను ఇంటికి పంపొచ్చు. ఏది ఏమైనా ఈ వారం మాత్రం షాకింగ్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుందనేది ఖాయం. గత 11 ఆడినా ఆడకపోయినా, ఏం చేసినా, ఎలా ప్రవర్తించినా విష్ణుప్రియకి సపోర్ట్ చేశారు ఆడియన్స్. కానీ ఆమె పబ్లిక్గానే 11వ వారంలో దిమ్మ తిరిగే జలక్కిచ్చారు. పృథ్వీ ప్రేమ మైకంలో కూరుకుని పోయిన విష్ణుప్రియ గత వారం నామినేషన్ అయిపోయిన తరువాత తనకు సపోర్ట్ చేసే ఆడియన్స్కి దిమ్మ తిరిగే జలక్కిచ్చింది. తన స్టేట్మెంట్తో కళ్ళు తెరిపించింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ లైక్